పీఎం రేంజ్ లో ఎన్టీఆర్ కాన్వాయ్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారట నందమూరి బాలకృష్ణ. జూనియర్ ఎన్టీఆర్ కాన్వాయ్ ఇప్పుడు మరి సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకంగా తయారు చేయించారు, అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రత్యేకంగా వచ్చింది ఆ కాన్వాయ్ తారక్ కోసం. సో తారక్ ఇంటర్నేషనల్ స్టార్గా మారిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆయనకి వీరాభిమానులు ఉన్నారు, అంతేకాదు ఆయన గురించి ఎంతోమంది శభాష్ అంటూ మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో మంచి ట్రూ లీడర్ అవుతారన్న సంగతి బీజేపీ ఎప్పుడో పసిగట్టేసిందే. కాకపోతే ప్రస్తుతం ఆయన ఇప్పుడు సినిమాలో ఫుల్ బిజీగా ఉండడం వల్ల రాజకీయాలకి కాస్త దూరంగా ఉన్నారు, కానీ సినిమాలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు చాలు ఆయన్ని తారస్థాయికి తీసుకెళ్లిపోయాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశాన్ని టాప్లో నిలబెట్టిన తారక్ కోసం ఆయనకి ప్రజల పట్ల మంచి ఒక గౌరవమైన ఫీలింగ్ కలగడానికి ఈ కాన్వాయ్ని ఏర్పాటు చేశారట. సో మొత్తానికి మన నందమూరి బాలకృష్ణ సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ కాన్వాయ్ని చూసి ఆశ్చర్యపోయారట. సో ఎన్టీఆర్కి పీఎం రేంజ్లో కాన్వాయ్ ఉన్నందుకు ఇప్పుడు అందరూ వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ చాలా గ్రేట్ అని, ఇంత చిన్న వయసులో ఎంతో సాధించేశారని ఎంతగానో మురిసిపోతున్నారట నందమూరి బాలకృష్ణ. సో బాలకృష్ణ కూడా ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో కూడా దూసుకుపోతూ ఇప్పుడు హోస్ట్గా కూడా అదరగొట్టేస్తున్నారు. ముఖ్యంగా అన్స్టాపబుల్ విత్ సీజన్ 2 ఏ రేంజ్లో వైరల్ అవుతుందో తెలిసిందే కదా. సో వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయాన్ని చూస్తూ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ మరి నందమూరి వారసుడిగా పేరు నిలబెట్టారంటూ శభాషణ మెచ్చుకుంటున్నారు.